అహ్మదాబాద్ టీం. వీళ్ళు ఆక్షన్కు ముందు రషీద్ ఖాన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్ను డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు. సో వీళ్ళైతే ఆక్షన్లో పెద్ద స్పిన్నర్ జోలికి వెళ్లరు. బట్ అహ్మదాబాద్ టీం ఖచ్చితంగా ఒక ఫాస్ట్ బౌలర్ని అయితే కొనాలని చూస్తుంది, అది కూడా టాప్ రేటెడ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని. సో అహ్మదాబాద్ టీం ముందుగా దీపక్ చాహర్ లాంటి టాప్ బౌలర్ని టార్గెట్ చేస్తుంది. ఇక అతనితో పాటు బడ్జెట్లో దొరికే ఫారెన్ పేస్ బౌలర్స్ అయిన టిమ్ సౌతీ మరియు మార్క్ వుడ్ లాంటి ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్స్ కోసం కూడా ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే వీళ్ళు మాక్సిమం బౌలింగ్ స్పిన్ ఆల్రౌండర్స్నే టార్గెట్ చేస్తారు. సో మనం ఆల్రెడీ ఆల్రౌండర్స్ వీడియోలో చెప్పుకున్నాం, వీళ్ళు కృణాల్ పాండ్యాతో పాటు మహమ్మద్ నబీని టార్గెట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని. ఇక అతనితో పాటు వాళ్ళు జయంత్ యాదవ్ లాంటి లోకల్ స్పిన్నర్ను కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రజెంట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఇద్దరు స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు, రవీంద్ర జడేజా మరియు మొయిన్ అలీ. బట్ ఇద్దరు కూడా స్పిన్ బౌలర్సే. సో సిఎస్కే టీం ఖచ్చితంగా ఆక్షన్లో ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్తుంది. బట్ వాళ్ళ దగ్గర మరీ అంత పెద్ద పర్స్ లేదు కాబట్టి కగ్గీశ్వర్ అబాడా మరియు ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్స్ వాళ్ళకి వెళ్ళకపోవచ్చు. కానీ వాళ్ళకి ఒక ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ కావాలి కాబట్టి వాళ్ళు న్యూజిలాండ్కి చెందిన లూకీ ఫెర్గ్యూసన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. సో ఇతనైతే ఎలాంటి పేస్ వేస్తాడో మనందరికీ బాగా తెలుసు. ఇక ఇతనితో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాస్ యాజల్వుడ్ను కూడా వీళ్ళు బైబ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సిఎస్కే టీం అయితే ఖచ్చితంగా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ని టార్గెట్ చేస్తుంది. ఇక ఫారెన్ ఫాస్ట్ బౌలర్తో పాటు తమిళనాడుకు చెందిన టీ నటరాజన్ను కూడా వాళ్ళు టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ 2022 ఎక్కడ జరిగినా ఆ తర్వాత మాత్రం పరిస్థితులన్నీ నార్మల్గా వచ్చి చెన్నై టీం చెపాక్లోనే మ్యాచెస్ ఆడే పరిస్థితి రావచ్చు. సో అలాంటప్పుడు లోకల్ బౌలర్ అయిన టీ నటరాజన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాడు. ఇక వాళ్ళ స్పిన్నర్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ ఆల్రౌండర్స్ వీడియోలో చెప్పుకున్నాం, వాళ్ళు షారుక్ ఖాన్తో పాటు వాషింగ్టన్ సుందర్ లాంటి లోకల్ ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారు. అలాగే లెగ్ స్పిన్నర్గా ద యంగ్ రాహుల్ చాహర్ను టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ దగ్గర ఆక్షన్కు ముందు ఎండ్రిక్ నోకియా లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో ఢిల్లీ టీమ్ మ్యాక్సిమం ఆప్షన్లో పేస్ వేరియేషన్ చేయగలిగే సత్తా ఉన్న బౌలర్స్ కోసం వెళ్తుంది. ఇక ఆ కేటగిరీలో మనం చూసుకుంటే వాళ్ళకి దీపక్ చాహర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ అతను హై ప్రైస్కి వెళ్తే మాత్రం డీసీ టీమ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన టీ నటరాజన్ కోసం ట్రై చేస్తారు. అలాగే ఆ సీజన్లో వాళ్ళ టీం తరఫున అద్భుతంగా రాణించిన ఆవిష్ ఖాన్ను కూడా వాళ్ళు బైబ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే ఢిల్లీ టీం ముజీబుర్ రెహమాన్ లాంటి లెగ్ స్పిన్నర్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీ దగ్గర కూడా పెద్ద బడ్జెట్ లేదు. సో వాళ్ళు మ్యాక్సిమం తక్కువ కాస్ట్లో దొరికే బౌలర్స్ కోసమే వెళ్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న లెగ్ స్పిన్నర్ కావాలనుకుంటే ఇమ్రాన్ తాహిర్ని కూడా వాళ్ళు ట్రై చేయవచ్చు. పైగా ఇమ్రాన్ తాహిర్ రీసెంట్గా లెజెండ్స్ లీగ్లో బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా అదరగొట్టాడు. సో ఢిల్లీ టీం అయితే ఖచ్చితంగా ఒక ఫారెన్ లెగ్ స్పిన్నర్ కోసం వెళ్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ వీళ్ళ దగ్గర సునీల్ నారాయణ్ మరియు ఆండ్రూ రస్సెల్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు ఫారెన్ బౌలర్సే కాబట్టి కేకేఆర్ టీం మ్యాక్సిమం ఒక పెద్ద ఇండియన్ పేస్ బౌలర్ కోసం ట్రై చేస్తుంది. సో ఆ కేటగిరీలో చూసుకుంటే కేకేఆర్ టీం ఖచ్చితంగా మొహమ్మద్ షమీని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియాలో బుమ్రా తర్వాత షమీయే చాలా స్పీడెస్ట్ బౌలర్. సో కేకేఆర్ టీంకి ఆక్షన్లో ఇండియా నుండి లభించే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళు షమీతో పాటు ఆవిష్ ఖాన్ కూడా టార్గెట్ చేస్తారు. అలాగే మార్క్ వుడ్ లాంటి ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ కోసం కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ వీళ్ళ దగ్గర రవి బిష్ణు లాంటి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. సో అతనికి తోడు వాషింగ్టన్ సుందర్ లేదా మిచెల్ శాంట్నర్ లాంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ని టార్గెట్ చేస్తారని మనం ఆల్రెడీ ఆల్రౌండర్స్ వీడియోలో చెప్పుకున్నాం. బట్ వాళ్ళ బౌలింగ్కి ఒక లీడర్ కావాలి కాబట్టి వాళ్ళొక ఫారెన్ పేస్ బౌలర్ కోసం వెళ్తారు, అది కూడా చాలా పెద్ద ఫారెన్ పేస్ బౌలర్ కోసం. ఎందుకంటే లక్నో దగ్గర కూడా బడ్జెట్ కొంచెం బాగానే ఉంది. సో లక్నో వాళ్ళు అయితే కగ్గీశ్వర్ అబాడాను ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ రీసెంట్గా కగ్గీశ్వర్ అబాడా లాంటి పేస్ బౌలర్ టీంలో ఉంటే అది చాలా ప్లస్ అవుతుందని ఇండైరెక్ట్గా చెప్పాడు. సో లక్నో టీం అయితే కగ్గీశ్వర్ అబాడాను టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక అతనితో పాటు పేస్ వేరియేషన్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ను కూడా వాళ్ళు టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఆటగాడు. సో భూమిని కనుక టీంలోకి తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ఇక వీళ్ళతో పాటు యంగ్ పేస్ బౌలర్ అయిన శివమావిన్ కూడా వీళ్ళు టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఆక్షన్కు ముందు వీళ్ళ దగ్గర అయితే బుమ్రా లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ ఉన్నాడు. బట్ ముంబై ఇండియన్స్ టీం ఖచ్చితంగా ట్రెంట్ బోల్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్. ఒకరు పవర్ ప్లేలు అదర కొడితే మరొకరు డెత్ ఓవర్స్లో దుమ్ము రేపుతారు. సో ముంబై టీం ఫస్ట్ టార్గెట్ చేసేది ట్రెంట్ బోల్ట్నే. ఇక తర్వాత వాళ్ళు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా షార్దుల్ ఠాకూర్ని టార్గెట్ చేస్తారని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అతనితో పాటు మరో పేస్ వేరియేషన్ బౌలర్ కోసం వాళ్ళు అవేష్ ఖాన్ను ట్రై చేస్తారు. ఇక ముంబై టీం యొక్క స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా యజ్వేంద్ర చాహల్ను టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ మరియు రోహిత్ శర్మకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో యజ్వేంద్ర చాహల్ లాంటి బౌలర్ టీంలో ఉంటే రోహిత్ తను అనుకున్న గేమ్ ప్లాన్ను ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలడు. సో ముంబై టీం అయితే తమ ప్రైమ్ స్పిన్నర్గా యజ్వేంద్ర చాహల్ను టార్గెట్ చేస్తుంది. ఇక తర్వాత జయంత్ యాదవ్, హరిప్రీత్ బ్రా మరియు రాహుల్ తివాతే లాంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ను టార్గెట్ చేస్తుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ముంబై టీం అయితే మ్యాక్సిమం ఆప్షన్లో ట్రెంట్ బౌల్ మరియు యజ్వేంద్ర చాహల్ను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్
వీళ్ళు ఆక్షన్కు ముందు అర్స్దీప్ లాంటి యంగ్ ఫాస్ట్ బౌలర్ను రిటైన్ చేసుకున్నారు. బట్ వాళ్ళ దగ్గర ఆక్షన్లోకి వెళ్లేందుకు చాలా పెద్ద పర్స్ ఉంది. సో పంజాబ్ టీం అయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద పేస్ బౌలర్స్ని టార్గెట్ చేస్తుంది. సో ఆ కేటగిరీలో చూసుకుంటే పంజాబ్ టీం ప్యాట్ కమిన్స్ని టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆక్షన్లో డేవిడ్ వార్నర్ను కొనలేకపోతే ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ని టార్గెట్ చేస్తారు. దీనికి మెయిన్ రీజన్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్గా కూడా యూజ్ అవ్వగలడు. ఇక ప్యాట్ కమిన్స్తో పాటు పేస్ బౌలింగ్ వేరియేషన్ కోసం వాళ్ళు హర్షల్ పటేల్ లాంటి టాప్ బౌలర్ను కూడా టార్గెట్ చేయవచ్చు. ముఖ్యంగా అతను లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ గెలిచాడు కాబట్టి అతని కోసం అయితే చాలా టీమ్స్ పోటీ పడతాయి. సో ఆ పోటీ పడే టీమ్స్లో పంజాబ్ కింగ్స్ ముందు వరుసలో ఉండబోతుంది. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాళ్ళు షకీబుల్ హాసన్ మరియు రాహుల్ తివాతే లాంటి స్పిన్ ఆల్రౌండర్స్ కోసం వెళ్తారని. సో వాళ్ళకి తోడు కుల్దీప్ యాదవ్ లేదా టబ్రే శంషీ లాంటి లెగ్ స్పిన్ బౌలర్ను కూడా వాళ్ళు టార్గెట్ చేయవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఆక్షన్కు ముందు అయితే వీళ్ళు ఎలాంటి బౌలర్స్ను రిటైన్ చేసుకోలేదు. సో మెగా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ టీం అయితే పెద్ద బౌలర్స్ కోసం ఎక్కువగా ట్రై చేస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్ టీం కగ్గీశ్వరాబాడాను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు జాఫ్ రాచర్ లాంటి టాప్ బౌలర్ లేడు. సో ఆర్ఆర్ టీం ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ బౌలర్స్లో ఒకరైన రబాడాను టార్గెట్ చేస్తుంది. ఇక అతనితో పాటు భువనేశ్వర్ కుమార్ మరియు ప్రసిద్ధ కృష్ణ లాంటి మన ఇండియన్ పేస్ బౌలర్స్ కోసం కూడా వాళ్ళు ట్రై చేయవచ్చు. ఇక స్పిన్ బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళు యాడమ్ జాంపాను టార్గెట్ చేస్తారు. ఒకవేళ యాడమ్ జాంపా ఎక్కువ ధరకు వెళ్తే వాళ్ళు కుల్దీప్ యాదవ్ లాంటి చైనామన్ బౌలర్ కోసం కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్కు ముందైతే ఆర్సీబీ టీం సిరాజ్ లాంటి స్పీడ్ స్టార్ను రిటైన్ చేసుకున్నారు. సో అతనికి తోడు ఆర్సీబీ టీం అయితే లాస్ట్ ఇయర్ కైల్ జాంసన్ లాంటి టాప్ బౌలర్ను ట్రై చేసింది. బట్ అతను సెట్ అవ్వలేదు. సో ఈసారి ఆర్సీబీ టీం ఖచ్చితంగా సిరాజ్కి తోడు ఒక మంచి ఫారెన్ బౌలర్ను సెట్ చేసే ఉద్దేశంలో ఖచ్చితంగా ఉంటుంది. సో నా ఉద్దేశంలో సిరాజ్కి బాగా సెట్ అయ్యే బౌలర్ ట్రెంట్ బోల్ట్. ఎందుకంటే సిరాజ్ రైట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ కాబట్టి అతనికి లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ తోడైతే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా డెడ్లీగా ఉంటుంది. సో ఆర్సీబీ టీం అయితే ఖచ్చితంగా ట్రెంట్ బోల్ని టార్గెట్ చేసి తీరాలి. ఇక అతనితో పాటు ఆర్సీబీ టీం యజ్వేంద్ర చహల్ను బైబ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా కాలం నుంచి ఆర్సీబీ టీం తరఫున ఆడుతున్నాడు, అలాగే వాళ్ళకి ప్రైమ్ స్పిన్నర్. సో ఆర్సీబీ టీం అయితే ఖచ్చితంగా చహల్ను టార్గెట్ చేస్తుంది. ఇక ఇండియన్ బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఆల్రెడీ కృష్ణప్ప గౌతమ్ మరియు లలిత్ యాదవ్ లాంటి యంగ్ స్పిన్ ఆల్రౌండర్స్ కోసం ట్రై చేస్తారని ఆల్రౌండర్స్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక వాళ్ళతో పాటు ఆర్సీబీ టీం అవేష్ ఖాన్ను కూడా టార్గెట్ చేయాలి. ఎందుకంటే అతను కూడా టీంలో ఉంటే వాళ్ళ పేస్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. సో హర్షల్ పటేల్ ఎలానూ హై ప్రెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు హర్షల్ పటేల్కి ఆల్టర్నేటివ్గా ఉండే యంగ్ ఫాస్ట్ బౌలర్స్ కోసం చూడాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్కు ముందు ఎస్ఆర్ఎస్ దగ్గర ఉమ్రాన్ మాలిక్ లాంటి స్పీడ్ స్టార్ ఉన్నాడు. సో అతనికి తోడు వాళ్ళైతే ఖచ్చితంగా ట్రెంట్ బౌల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మాలిక్ స్పీడ్కి బోల్ట్ స్వింగ్ తోడైతే వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఒకవేళ బోల్ట్ మిస్ అయితే వాళ్ళు లుంగి ఇంగిడి లాంటి సఫారీ ఫాస్ట్ బౌలర్ కోసం ట్రై చేయవచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా ఒక స్వింగ్ బౌలర్ కావాలి కాబట్టి వాళ్ళు దీపక్ చహల్ను కూడా టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎస్ఆర్ఎస్ టీం అయితే ఖచ్చితంగా ఒక స్వింగ్ బౌలర్ కోసం ట్రై చేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ దగ్గర భువనేశ్వర్ కుమార్ లేడు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళు యంగ్ పేస్ బౌలర్స్ అయిన కార్తిక్ త్యాగి మరియు శివమావి లాంటి వాళ్ళ కోసం కూడా ట్రై చేయాలి. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే ఎన్నాళ్ళు రషీద్ ఖాన్ ఉండబట్టి వాళ్ళకి ఎలాంటి లోటు కనిపించలేదు. బట్ ఇప్పుడు రషీద్ ఖాన్ లేడు కాబట్టి ఎస్ఆర్ఎస్ టీం అయితే ఖచ్చితంగా ఒక పెద్ద స్పిన్నర్ను టార్గెట్ చేస్తుంది. సో ఈ కేటగిరీలో వాళ్ళైతే ముందుగా యజ్వేంద్ర చహల్ని టార్గెట్ చేస్తారు. బట్ అతను హై ప్రైస్లోకి వెళ్తే మాత్రం వాళ్ళు కుల్దీప్ యాదవ్తో పాటు రవిచంద్రన్ అశ్విన్ టార్గెట్ చేసి ఆ లెగ్ స్పిన్ మరియు ఆఫ్ స్పిన్ కాంబినేషన్ను ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో గైస్, మనం ఈ వీడియోలో చెప్పుకున్న వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది బౌలర్స్ ఉన్నారు. మరి మీరు మీ ఫేవరెట్ టీం ఏ బౌలర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.